ఆగాద సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి ఆగాద సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని నీ కీర్తి నేను పాడేదెను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదర, ఈ పాట పాడుతుంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం గుర్తొస్తుంది. యోబు అంటున్నాడు సముద్రాలకు, అంటే సముద్రానికి ఆ సరిహద్దు ఎల్లలు వేసిన దేవుడు అంటే ఒక సరిహద్దు. చూడండి, నీరు సముద్రం అక్కడిదాకా తెరలు పొంగుకుంటూ వస్తుంది, కాకపోతే ఇక్కడికి ఆగుతుంది. దీన్ని దాటి ఏది అటు ముందుకు రాదు. కారణం ఏంటి తెలుసా? భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు సృష్టించి దానికి సరిహద్దులు పెట్టాడు. ఒక సూడే కావచ్చు, సముద్రమే కావచ్చు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలే కావచ్చు, అన్నీ ఆ సృష్టిని సృష్టించిన ఆ దేవుని లిమిటేషన్లో ఉన్నాయి. అందుచేత ఈ సముద్రం కూడా చూడండి, యోబు చెప్పిన ప్రకారంగానే ఆ సరిహద్దు దాటి రాదండి. ఈరోజు మానవుడే ప్రతిదీ మీరుతున్నాడు, ప్రతిదీ దాటుతున్నాడు. చూడండి, సృష్టిలో ఉన్న ప్రకృతి అంతా దేవుడు చెప్పిన ప్రకారంగానే ఉన్నాయి. అయితే ఒక మానవుడు మాత్రము ఆజ్ఞను అతిక్రమించి మాట తప్పి అని జీవిస్తున్నాడు. నా ప్రియ సహోదరు సహోదరుడా, ఈరోజు నువ్వు నేను సృష్టిలో ఉన్న సృష్టి ఏ విధంగా అయితే దేవుని మాటకు లోబడి కరెక్ట్గా పనిచేస్తున్నా, అలా కూడా మనం కూడా దేవుని మాట ప్రకారంగా జీవించినట్లయితే, ఆజ్ఞను అతిక్రమించకుండా మాట ప్రకారంగా జీవించినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ప్రభువు నిన్ను దీవిస్తాడు. నువ్వు ఆ విధంగా దేవుని మాటను అతిక్రమించకుండా ఆజ్ఞల ప్రకారంగా, ఆయన కట్టడల ప్రకారంగా, ఆయన శాసనాల ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవించబడితే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు అనేక మందిని, అనేక మందికి సాక్షిగా ప్రభువు నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవించాలి. నువ్వు అటు విధంగా జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను కాపాడతాడు. ఆమేన్. ఈ వాక్యం ద్వారా ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.